శాస్త్రి గారు మీరు మాట్లాడే ముందు మా అభిమానులందరి తరపు నుంచి ఒక డౌట్ అడగాలనుకుంటున్నాము ఒక క్వశ్చన్ క్యూరియాసిటీ మాకు అక్కడ ఒక స్టిల్ చూసాము మహేష్ బాబు గారు సూపర్ గా డాన్స్ చేస్తున్నటువంటి ఒక స్టిల్ కనిపించింది ఆ పాట విశేషాలు ఏమైనా కొంచెం మాకు లీక్ చేస్తారా వికి లీక్స్ లాగా శాస్త్రి గారు లీక్స్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నమస్కారం అభిమానులందరికీ ముఖ్యంగా కొంచెం ప్రశాంతంగా కొంచెం నిశ్శబ్దంగా ఉంటే ఓ రెండు ముక్కలు పాడతాను सर्र 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 आकाशम कोसेसा सर्र 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 आकाशम कोसेसा रेंडु रेक्कलु तोडिगेसा गिर्र 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 भूगोलम चुट्टूरा गुर्राल वेगं तो तिरिगेसा ए कोंचम कल्ती लेनी कोत्त चिरुगालै ఎగరేసా సంతోషాల జెండా జెండా జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో ఇలాంటి మ్యూజిక్ నిజంగా పర్సనల్ గా ఐ యామ్ రియల్లీ లక్కీ ఇలాంటి ఒక సినిమాకి అటు కమర్షియాలిటీని కమర్షియల్ ఫార్మాట్ని మిస్ అవ్వకుండా మీ అందరికి నచ్చేటువంటి పాటలను రాసుకుంటూనే సినిమా సబ్జెక్ట్కి న్యాయం చేస్తూ మంచి సిచ్యువేషన్స్ మంచి సందర్భాలు మన రోమాంచనం ఉంటాం గూస్ బంప్స్ అలాంటివి కలిగే అలాంటి ఒక పరిస్థితికి మనకి లోన్ గురి చేసేటువంటి మంచి సందర్భ చూసిన పాటలు అన్నీ కలిపి ఒక ఒక సినిమాలో ఇన్ని రకాల వేరియేషన్స్ రాయగలిగిన అవకాశం నాకు లభించినందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి మ్యూజిక్ దేవి శ్రీప్రసాద్ గారిది నాది ఎప్పుడు మంచి కాంబినేషన్ ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్ ఆయన ట్యూన్ ఎప్పుడు నాకు పదాలు పొంగి పొరలు అలవోగా రాయగలిగే అవకాశం ఉంటుంది తర్వాత ఆయన ఇచ్చేటి ఇన్పుట్స్ తర్వాత నేను ఒకటికి పది రాస్తే దాంట్లోంచి ఆయన మంచి విషయాన్ని నేర్చుకునేటువంటి ఒక పద్ధతి అలాగే ముఖ్యంగా కొరటాల శివ గారు ఆయన మిర్చి మా ఇద్దరు కాంబినేషన్ వచ్చింది నన్ను బాగా అర్థం చేసుకుని నాకు కావాల్సిన టైం ఇచ్చేసి నాకు పదే పదే అవసరమైతే 10 సార్లు 15 సార్లు ఆయన సిచ్యువేషన్ వివరిస్తూ ఎడిటింగ్ రూమ్కి పిలిచికెళ్ళి తీసిన షార్ట్స్ చూపిస్తూ లొకేషన్స్ పిలిచి చూపిస్తూ ఇవన్నీ కూడా వృధా పోలేదు పర్సనల్గా నేను చాలా సంతృప్తికరంగా ఉన్నాను ఒక మంచి ఆల్బమ్ ఒక గొప్ప సినిమాకి ఇలాంటి ఒక గొప్ప పాయింట్తో వచ్చిన గొప్ప సినిమాకి నేను ఆ సింగిల్ కార్డ్ రాయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను నా వంతున చాలా న్యాయం చేశానని భావిస్తున్నాను మీ అందరికీ కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను ఎందుకంటే ఉదయం నుంచి పాటలు లీక్ అయిన దగ్గర నుంచి చూస్తుంటే చాలా ఫోన్లు ఎప్పటికప్పుడు చాలా ఫోన్లు బాగున్నాయి రాకింగ్ ఆల్బమ్ అని వచ్చింది చాలా శుభసూచకం ఇప్పుడు మీ ఆనందం ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఒక మంచి సినిమాలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యంగా మహేష్ బాబు గారికి కోటాల శివ గారికి దేవి శ్రీప్రసాద్ గారికి అలాగే మా ప్రొడ్యూసర్స్ మోహన్ గారికి రవి గారికి నవీన్ గారికి ముగ్గురికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చూసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్